ఒక్క చేప కూడా గేలానికి చెక్కలేదు. ఉన్న సమోసాలన్నీ కూడా అయిపోయాయి. ఒక పని చేయి, నువ్వు చేపలు పడుతూ ఉండు, నేను వెళ్ళి సమోసాలు తెస్తాను. నోరు మూసుకుని ఇక్కడే కూర్చో. కస్టేఫలి అంటే ఎలా ఉంటుందో రుచి చూద్దూ. నేను అవి ఇవి రుచి చూడలేను బాబు. నేను ఇక్కడికి వచ్చింది చేపలు పట్టడానికి. నీతో మాట్లాడితే మతిపోవడం ఖాయం. అదిగో అటు చూడు, గేలానికి ఏదో చిక్కింది. ఎంత బరువు ఉందంటే ఖచ్చితంగా నిధులు ఉండాలి. చూస్తుంటే చాలా విలువైన బాక్స్ లా ఉందే. పద, దీన్ని డాక్టర్ జట్క ల్యాబ్కు తీసుకువెళ్ళి అక్కడ ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి, మనం కోటేశ్వరం కాబోతున్నాం. ఇది ఈజిప్ట్ మమ్మీ కదూ? ఆ ఈజిప్ట్ మమ్మీని చూసావా? ఒక మమ్మీ డాగిని ఎత్తుకుంది. మమ్మీ డాగిని చూడడం ఇదే మొదటిసారి. ఏడవకు మోటు, ఏడవకు. వాళ్ళిద్దరూ కాలం చేసి ఎన్నో వేల ఏళ్ళయ్యింది. ఇప్పుడు ఏడ్చినందువల్ల ప్రయోజనం ఉంది? ఏది ఏమైనా నువ్వు చాలా ఎమోషనల్. నేను ఏడుస్తున్నది వాళ్ళు పోయారన్న బాధతో కాదు, నిధి లేదన్న బాధతో. ఒక్కసారిగా మనం కోట్ల రూపాయలు నష్టపోయాం. ఎందుకు పనికిరాని మమ్మీతో మనం ఏం చేయాలి? ఈ మమ్మీని జనానికి చూపించి డబ్బు సంపాదిద్దాం. లక్షల కొద్దీ డబ్బు గుంజొచ్చు. సూపర్ సూపర్, ఈ ఐడియా చాలా బాగుంది. మోటు, దీన్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. మాకు చాలా పనులు ఉన్నాయి. మేము వెళ్ళి పురుపురి నగరం అంతా పోస్టర్లు అంటిస్తాం. పొతులు, ఈ మమ్మీని పట్టుకుంది నేనే కదా. దాని చేతుకున్న బ్రాస్లెట్ చూడు, ఎంత అందంగా ఉందో. నేను తీసేసుకో. పొరపాటు కూడా పని చేయకు. అది ఎన్నో వేల సంవత్సరాల నాటిది. తాగితే విరిగిపోవచ్చు. అయితే నేను మమ్మీని అడుక్కుంటానులే. మమ్మీ నాకు ఖచ్చితంగా బ్రాస్లెట్ ఇస్తోంది. బేబీ అడిగితే ఏ మమ్మీ కూడా కాదు లేదు అందు. సరే బాబు, అలాగే వెళ్ళి అడుక్కో. ఆ మమ్మీ ఒకవేళ ఆ బ్రాస్లెట్ నీకిస్తే అది నీకే సొంతం. నువ్వు మాత్రం చేయబెట్టద్దు. మమ్మీ, నాకు ఆ బ్రాస్లెట్ కావాలి, ఇవ్వవా? మమ్మీ ప్లీజ్, ప్లీజ్ మమ్మీ ప్లీజ్, ఆ బ్రాస్లెట్ నాకు ఇవ్వు. నాకు అది కావాలి, కావాలి, కావాలి అంతే. బేబీ అడిగింది అది మమ్మీ కాదందు. నువ్వేం మమ్మీ? మమ్మీ ఓ, నీతో పచ్చి, నీతో మాట్లాడను. రాత్రికి ఆమ్ కూడా తిన్ను. ఇలా జరిగే అవకాశం లేదు. నేను ఇది నమ్మలేకపోతున్నాను. జయ హనుమాన జ్ఞాన గుణసాగర, జయ కపీస తిలోహ పూజాగర. ఇదంతా కేవలం ఒక పీడకల, ఇదంతా కేవలం ఒక పీడకల. నేను ఈ పీడకలను చూడదలుచుకోలేదు. నేను తొందరగా మేలుకోవాలి. వద్దు పదులు. జయ హనుమాన జ్ఞాన గుణసాగర, జయ కపీస తిలోహ పూజా, రాముతో తత్రిత బలరామ, అంజనీ పుత్ర పవన సుందర. ఏంటి మంచం కింద దాక్కున్నావు? అక్కడ మమ్మీ దగ్గర ఎవరున్నారు? ప్రస్తుతానికి మమ్మీ దగ్గర ఎవరు ఉండక్కర్లేదు. మమ్మీ మేలుకుంది, నన్ను వెంబడిస్తోంది, నన్ను వదిలేయి. అదెలా సాధ్యం మోటు? నాకెలా తెలుస్తుంది? మమ్మీతో పాటు మమ్మీ డాగీ కూడా ప్రాణం వచ్చింది. వదులు, నా కాలు వదులు. విను విను, జాగ్రత్తగా విను, అది మమ్మీ డాగీ వాయిస్. తెరవబోకు, తెరవబోకు, తెరవబోకు. ముందు మమ్మీ ఉంటే ఆ వెనక మమ్మీ డాగీ ఉంటుంది. మనల్ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టేసింది. ఇలాగే భయపడుతూ కూర్చో, నేను వెళ్ళి చూసి వస్తాను. వద్దు. నీకు కనిపించినట్టే మమ్మీ నాకు కూడా కనిపిస్తోంది.
మోటు నిజంగానే బయట మమ్మీ నుంచుంది. ఆశలు సిసలైన మమ్మీ. పారిపోదాం, ఎక్కడికి పారిపోదాం, ఎలా పారిపోదాం? మోటు త్వరగా ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు, నువ్వే ఆలోచించు. ఐడియా సత్తి, పద కిటికీ నుంచి పారిపోదాం. వీడికి తప్ప వేరే పని లేనట్టుంది, ఏం చేద్దాం? మనం తప్పించుకోలేము, పద వెళ్ళి సరెండర్ అయిపోదాం. ఇంకొక ఐడియా సర్జీ, ఒకసారి నేను హౌస్ మేడ్ లో వేషం వేసి అప్పుల వాళ్ళని చాలా తెలివిగా మోసం చేశాను, గుర్తుందా? ఈ ఐడియా చాలా బాగుంది, ట్రై చెయ్యి. హలో, మోటు గారిని కలవటానికి వచ్చారా? నేను ఆయన హౌస్ మేడ్నిలేండి. 2 నెలల నుంచి నాకు జీతం కూడా ఇవ్వట్లేదు. ఆయన మీకు దొరికిన తర్వాత పట్టుకుని నా సల్లీ కూడా ఇప్పించండి. త్వరగా వెళ్ళండి, వెనక వైపు కిటికీ నుంచి పారిపోతున్నాడు. వెళ్ళండి. ఏమైంది? పథకం పేడిసి కొట్టింది. అరే ఎందుకు నన్ను చూసి అరుస్తున్నారు? మీరు నిజమైన గ్రామ సింహాలే అయితే దాన్ని చూశారు అండి. చిచ్చిపుచ్చి ఇడ్డమ్మా అలా చూస్తున్నావు? వచ్చేసారా మోటు పతలు, ఇప్పటిదాకా మీరు ఎక్కడున్నారు? మన మమ్మీని ఎవరు దొంగిలించారు? ఎవరు దొంగిలించలేదు, ఆ మమ్మీకి ప్రాణం వచ్చింది. మమ్మల్ని వెంబడిస్తుంటే పారిపోయి వచ్చేసాం. ఇది ఖచ్చితంగా మోటు పనే అయ్యుంటుంది. ఈ కఫిన్ బాక్స్ లో రాస్తుంది, మమ్మీ బ్రేస్లెట్ ఎవరైనా తీసుకుంటే మమ్మీకి వెంటనే ప్రాణం వచ్చి లేస్తుందట. బ్రేస్లెట్ దొంగిలించిన వాళ్ళకి శిక్ష కూడా వేస్తుందట. మోటు మర్యాదగా బ్రేస్లెట్ ఇవ్వు, దాన్ని ఖచ్చితంగా నువ్వే దొంగిలించావు, అది నాకు తెలుసు. నేను దొంగతనం చేయలేదు, ఆ మమ్మీయే నాకు ఇచ్చింది. నేను తిరిగి ఇవ్వను ఇవ్వను. దేవుడి మీద బయటపడాలంటే పారిపోండి. పారిపోతే సమస్య తీరదు, మోటు దగ్గర ఉన్న బ్రాసెట్ తీసి దానికి ఇచ్చేయండి. లేదు లేదు, మమ్మీయే నాకు ప్రాముతో ఇచ్చింది, నేను దొంగతనం చేయలేదు, నన్ను నమ్మండి. త్వరగా ఇచ్చేసాయి, లేదంటే ఇది మనల్ని అందరినీ మమ్మీలుగా మార్చేస్తుంది. మోటు నీకు సంతోషంగా లేదా? మనం సమస్య నుంచి బయటపడిపోయాం, లేదంటే ఈ పాటిగా మమ్మీ మనల్ని ఏం చేసి ఉండదో ఏమిటో. నిజంగా నేను దొంగిలించలేదు, నేను దొంగను కాదు. మమ్మీ నువ్వైనా చెప్పవా, నువ్వే దాన్ని నాకు ఇచ్చావు అని? అరే చెప్పు మమ్మీ, ఎందుకు మౌనంగా ఉన్నావు? ఇది నా పరువు సమస్య. ఎంత పని చేసేసావు మోటు, ఆ మమ్మీకి మళ్ళీ ప్రాణం వచ్చేసింది. పారిపోదాం.